హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం అండి, శ్రీకాంత్ అండి నా పేరు. శ్రీకాంత్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? చింతల్ హైదరాబాద్ అండి. చింతల్ నుంచి. సరే సార్, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ మీది. 5/6/1984. 5/6/1984. అవునండి. టైం చెప్పండి సార్. మార్నింగ్ 5 తర్వాత. మార్నింగ్ సార్? ఎర్లీ మార్నింగ్. అవునండి. 5 గంటలు. హలో. అవునండి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5కి. ఏ ఊర్లో పుట్టారు సార్? ఏంటి సార్? హైదరాబాద్. హైదరాబాద్ అయినా. సరే సార్, గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. మాట్లాడండి సార్. హలో. జై శ్రీ నారాయణ. హలో. జై శ్రీ నారాయణ స్వామి. నమస్కారం అండి. చెప్పండి స్వామి. ఏం లేదండి, నేను కొంచెం బిజినెస్ చేస్తున్నాను, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి. ఫ్యూచర్ ఫర్దర్ ఎలా ఉంటుంది అని కనుక్కుందామని. ఓకే. ఇది ఆశ్లేష నక్షత్రం అయిందండి, కర్కాటక రాశి అయింది. మంగళవారం పుట్టారు మీరు, కర్కాటక రాశి, వృషభ లగ్నం అయింది. అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటున్నారా? అవునండి. ఓకే, రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే వృషభ లగ్నానికి గురుకుజులు ఇద్దరు కూడా పాపులుగా పనిచేస్తారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కందులు మంగళవారం కొద్దిగా నానబెట్టి ఆవుకి బెల్లంతో పాటు తినిపిస్తుండండి. అలాగే గురువారాలు కూడా శనగలు ఒక కేజీన్నర ప్లస్ పసుపు వస్త్రం, ఈ రెండు కూడా బ్రాహ్మణులకు ఒక 5 గురువారాలు దానం ఇవ్వండి. అలాగే రెగ్యులర్గా మీరు శివ సహస్రనామ స్తోత్రము అలాగే లలితా స్తోత్రం ఇవి చదువుకుంటే మంచిది. ఒకవేళ ఈ చేయలేని పక్షంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే అప్పుడు మీరు కుదిరినప్పుడల్లా శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం ఇవి రెగ్యులర్గా ఆచరిస్తూ ఉండండి. ఆచరిస్తూ ఉంటే కనుక మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు, మీకు అన్ని పరాలుగా బాగుంటుంది. అలాగే అవకాశం ఉంటే కనుక మధ్యవేలికి ఇంద్రనీలం, సిలోన్ నీలం మధ్యవేలికి పెట్టుకోండి. పెట్టుకుంటే కనుక మీకు అన్ని పరాలుగా కలిసి వస్తుంది, బాగుంటుంది. ఏదండి? బాగుంటుందండి. అంటే కొద్దిగా ఇనీషియల్ స్టేజెస్లో కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ రాను మీకు ఇంప్రూవ్మెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. అనే మంచి నక్షత్రం అనమాట ఆశ్లేష నక్షత్రం. వృషభ లగ్నం అంటే బాగా సామాన్యంగా బాగా హై లెవెల్లోనే ఉంటారు పీపుల్. ఇవన్నీ టెంపరీ అండి, మీకు ఫ్యూచర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఉన్న దాని గురించి నిరుత్సాహపడమాకండి, బాగా బాగా హై లెవెల్కి వెళ్తారు మీరు. సరే సార్, విన్నారు కదా.